ప్రజల కోసం, దిక్కు మొక్కు లేకుండా ఉన్నటువంటి ప్రజల కోసం, ఆలనా పాలన లేనటువంటి ప్రజల కోసం అవకాశాలు వస్తాయి. చాలామంది ఎమ్మెల్యేలు అవుతారు, చాలామంది జీవితంలో మంత్రులు అవుతారు, చాలామంది జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతాం, ఎంపీలు అవుతాం, ఎన్నో అవకాశాలు వస్తాయి. అక్కడికి చేరుకోవడం తేలికనే, ఆ చేరుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప. మనకంటే ముందున్న శాసనసభ్యుల కంటే, మనకన్నా ముందున్న ఎంపీల కంటే, మనకు ముందు పనిచేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ల కంటే మనం ఎంత గొప్పగా ప్రవర్తించగలుగుతాం, ఎంత గొప్ప పేరు తీసుకురా, అదే మనిషికి ఉండే ప్రత్యేకత. మనిషికి లభించేటువంటి అవకాశం కోట్లాది మందిలో కొద్దిమంది, కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే అవకాశాలు వస్తాయి. అది బై ఇన్సిడెంట్స్ వస్తాయి. తద్వారా మనకు గర్వం రావాల్సిన అవసరం లేదు, అహంభావం రావాల్సిన అవసరం లేదు, భాష మార్చుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద లేని ఆడంబరాలకు పోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా తెచ్చి పెట్టుకునేటటువంటి, అవి పెట్టుగుణాలు అంటారు. పుట్టుగుణం మంచిగుంటే పుట్టుగుణం ముందు పెట్టుగుణం ఎందుకు కూడా పనికిరాదు. బేసిక్గానే మనం బాగుండాలి, బాగుండాలనే ఆలోచన ఉండాలి. ఎంత గొప్పగా ఉండగలుగుతాం అనేది, ఎక్కువ రోజులు ఇవ్వాలి బతకం, 1000 సంవత్సరాలు బతకడానికి మనం ఇవ్వాలి రాలేదు. ఈ ఉండే స్పాన్లో ఏం ఎంత గొప్పగా ప్రవర్తిస్తాం, ప్రతి క్షణాన్ని ఎంత గొప్పగా ఆస్వాదిస్తాం. మనం ఒక లైన్ తీసుకున్నాం, ఎందుకో అనుకున్నాం, నేను ఒక ప్రజాప్రతినిధి కావాలి, నేను ఒక శాసనసభ్యుని కావాలి, లేదా ఎంపీ కావాలి, లేదా ఇంకేదో కావాలని అనుకున్నాం. అట్లా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అందరికి అవకాశం రాదు. నా అనుభవంలో నేను చెప్తున్నా, నేను సర్పంచ్ కావాలనుకుని జీవితం అంతా కొట్లాడితే సర్పంచ్ కాని వ్యక్తులు కూడా నేను చూసిన చాలామంది. ఆయన సర్పంచ్ కూడా కాలేకపోయాడు, ఆపర్చునిటీ రాలే. మనకు కలిగింది, కొంతమందికి పరిపరిప దపాలు కలిగింది, కొంతమందికి పరిపరివిధాలు కలిగింది. అది అదృష్టం. మనం ఏ జన్మ చేసుకున్న అదృష్టమా, పూర్వజన్మ సుకృతమా, మన పెద్దల దీవెనన, ఎందుకు కలిగిందో కలిగింది. నేనేమంటున్నా అంటే, డబ్బులు సంపాదించుకోవడమే పరమావధి అయితే ఇలా పెండ వ్యాపారం చేసుకుంటే కూడా బోలే డబ్బులు వస్తాయి. దావూద్ ఇబ్రాహిం కూడా చాలా సంపాదించిండు, డబ్బులు చాలా ఉన్నాయి. మరి దావూద్ ఇబ్రాహిం అంటే ఏమనుకుంటారు? ఇలా తల్లి కూడా జోలపాట పాడితే జో అచ్యుదానంద జో జో ముకుంద రార పరమానంద రామగోవింద అంట తప్ప, జో కుంభకర్ణ జో కంస జో దుర్యోధన, ఏ తల్లి అన్న పాడుతుందా? పుట్టినాడు తన చనుబాలతో తల్లి ఇచ్చేటువంటి సందేశం ఏంది? నువ్వు ఒక అచ్యుతునివిగా, ఒక గోవిందునివిగా, ఒక ముకుందునివిగా, ఒక రామునివిగా, ఒక ఆదర్శ పురుషునివిగా అని చెప్తుంది. కానీ నువ్వు రావణునిగా దుర్యోధనుడు కానీ ఏ తల్లి చెప్పదు. అంటే ఆ సంస్కారం తల్లి చనుబాల నుంచి అయ్యేటువంటి మంచి మానవ జాతిలో పుట్టినటువంటి మనుషులు మనందరం. మరి ఇట్లాంటి మనిషిగా పుట్టడమే పెద్ద అదృష్టం. మనిషిగా పుట్టిన దానికి జన్మ సార్థకం కావాలి. చెప్తే వచ్చేటివి కావు, బై ప్రాక్టీస్ వస్తాయి, ఆచరణలో వస్తాయి. నిజానికి నేను రాజకీయ నాయకుని కావాలని నా జీవితంలో అనుకోలేదు. నా లైన్ వేరు, అదంతా కల్చరల్ లైను, అసలు ఇంటలెక్చువల్ లైన్ నాది. నేను 70-80 వేల పుస్తకాలు చదివిన, మీకు చాలామందికి తెలియదు, 70-80 వేల పుస్తకాలు చదివిన నేను, అడవులు చదివిన నేను. ఎందుకు చదివినా చదివిన కాదు, ఒక టైం ఉండే, నా మీద జోక్స్ ఉండేది. నేను కాలేజ్ ఉంటున్నాను, వానికి రెండు పుస్తకాలు ఇస్తే సరిపోయి ఆవిడ ఏమైనా తెలివి కూడా అని చెప్పి నా మీద జోక్స్ ఉండేటి. అంటే నేను ఏదైనా ప్రయాణం కడితే కూడా పుస్తకాల సూట్ కేసు పెద్దగా ఉండేది, బట్టల సూట్ కేసు చిన్నగా ఉండేది. అది అంత ఎదుకో చదివినవి అందరం మాట కలిసి వచ్చింది, మా గురువుల దయ చదువుకున్నాం. తదనంతర కాలంలో అనుకోకుండానే నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత 85లో గెలిచినప్పుడు నాకు ఎందుకో అనిపించింది, గొప్పగా బతకాలి, మంచిగా పనిచేయాలి, డెఫినెట్గా పబ్లిక్ సైడ్ ఉండాలనుకో, కష్టాలు ఉంటాయి, చాలా కష్టపడేది. లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మనం శ్వాస తుది శ్వాస విడిచే వరకు కూడా నేర్చుకోవాల్సింది చాలా మిగిలి ఉంటుంది. మనకు తెలిసింది ఇంత అయితే మనకు తెలియంది ఇంత ఉంటుంది. ఎవరు కూడా అన్ని శాస్త్రాలు చదవరు, అన్ని తెలియవు, అది సాధ్యమే పని కూడా కాదు. మనిషి లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, మానవ జీవితం యొక్క స్పానే చాలా చిన్నది. కానీ ప్రపంచంలో అందుబాటులో ఉండే పరిజ్ఞానమే చాలా పెద్ద, చాలా పెద్ద భాండాగారం. అందులో నుంచి మనం పరిగ్రహించేది ఏ కొంత మాత్రమే ఉంటుంది తప్ప అంత ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు చదువుకోవటం, ఎప్పటికప్పుడు నేర్చుకోవడం చాలా ఉత్తమమైన పని.